నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మాజీ ఎంపీ అద్భుతమైన ఐడియా, కేవలం 500 రూపాయలతో ధాన్యానికి రక్షణ. ఓవైపు కరోనా, మరోవైపు అకాల వర్షాలు. ఎండాకాలంలో పట్టణాల్లో ఉండే వారికి వర్షాలు పడితే ఉల్లాసంగానే ఉంటుంది, కానీ పల్లెటూళ్ళలో వ్యవసాయం చేసే రైతులకు మాత్రం అకాల వర్షాలు పడితే తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడతాయి. చేతికి వచ్చిన పంటను ఈ వర్షాలు నాశనం చేస్తాయి. ప్రస్తుతం పల్లెల్లో వరి పంటను కోసి ధాన్యాన్ని పొలంలో ఆరబోయగా అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది వరి ధాన్యం చాలా ఎక్కువ దిగుబడి వచ్చింది. రైతులకు ఒక పక్క కరోనా సమస్య, దానికి మించి దిగుబడి అయిన పంటలను సమయానుకూలంగా అమ్ముకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో పడుతున్న ఈ వానల వల్ల తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో గోదాముల వద్ద రైతులు పండించిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈ తడిచిన వడ్లను కొనేందుకు అటు ప్రభుత్వం, ఇటు మిల్లర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో వర్షాలకు ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక కొత్త ఆలోచన చేశారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం వానకు తడిచిపోతుంటే అన్నదాతల బాధలు వర్ణనాతీతం. ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా నూతన ఆవిష్కరణలు చేస్తుంటారు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈయన కేవలం 500 రూపాయల ఖర్చుతో ఆరబోసిన లేదా గోదాముల బయట ఎండబెట్టిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకోవచ్చని ప్రాక్టికల్గా చేసి చూపించారు. మొదటగా ఒక టార్ప్ లైన్ కింద పరిచి దానిమీద ధాన్యం బస్తాలను రాసులుగా అమర్చుకోవాలి. ధాన్యం బస్తాల చుట్టూ పరిచిన టార్ప్ లైన్ పైకి మడిచి దాంతోపాటు మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ కవర్, అంటే ష్రింక్ వ్రాప్తో పూర్తిగా చుట్టేయాలి. ధాన్యం బస్తాలలో ఉంచినదే కాకుండా కుప్పగా ఉన్న ధాన్యాన్ని సైతం రాశిగా పోసి దాని చుట్టూ వెదురు బొంగులు లేదా కడ్డీలు పేర్చి ఈ ప్లాస్టిక్ కవర్తో చుడితే ధాన్యం తడవదు. టోన్డోస్ పెట్టేది ఉంటే ఇటువంటి పైప్ కూడా అక్కడ పెట్టారు. ఎందుకంటే ఇలా నుంచి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది. కానీ నెల 3-4 వారాలు పెట్టాలని ఇది అయితే సరిపోతుంది. మీదో 75 అక్కడి నుంచి నీళ్ళు పోకుంటా అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300-300 రూపాయలు అయిపోతుంది. టార్పలిన్ కంటే దీనికి 4-5 టార్పలిన్ కాదు, ఒక్కొక్క టార్పలిన్ 2000 రూపాయలు, 10000 రూపాయలు బదు ఇది కింద ఒట్టేసుకుంటే చాలు. కింద కూడా అవసరం లేకుంటే 500 రూపాయలు 400 రూపాయలు మొత్తానికి అయిపోతుంది. దీనికి ఒకటే ఒక సమస్య ఏంటంటే ఎలుకలు కొడతాయి. ఎలుకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్లేదు, కానీ నెల వస్తే ఎలుకలు పొక్కలు కొడతాయి. దీనికి మందు పెట్టవచ్చు, కానీ మందులు కూడా పంచాయి ఇవాళ రేపు ఎలుకలకు. అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది, ఇంకో యంత్రం. ఇది ఓన్లీ టెంపరీ, 3-4 వారాలు నెల వరకు పెడుతుంది. ఎలుకలు అంటే ఎలుకలు రాకుండా ఇక్కడ ఒక ట్రాప్ ఉంటుంది, ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెడతావు, దాంట్లో ఎలుకలు ఎక్కువ రాదు. ఇక ఎలుకలు రావాలంటే కింద బండ లేదా పొక్కలు చేసే మీదకి రావాలి, కానీ లేకుంటే ఎలుకలు కూడా రావాలి. దీన్ని ఎక్కరాదు అన్నమాట. అయితే ఇది చేస్తే ఇప్పుడు ఈ కాలము వరి ఎక్కువ వండింది, కొనడం స్లో అవుతుంది. కొంటరా కొనరా అది కూడా తెలియదు. కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి, ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అదే కాక ఈసారి ఈ కాలం అకాల వర్షాలు చాలా పడతాయి అంటున్నారు. అంటే రైతులకు, మిల్లర్స్కు చాలా నష్టమవుతుంది, ప్రభుత్వానికి నష్టమవుతుంది. అందుకే టార్పల్ని కొనాలంటే ఒక్కొక్క రైతు 10-10 వేలు పెట్టి టార్పల్ని కొనలేరు. అందుకే ఇది చీప్గా అయిపోతుంది, 400-500 అయిపోతుంది. ఇది అందరు కూడా వాడాలని నా కోరిక. ఇది దీన్ని ష్రింక్ ర్యాప్ అంటారు, స్కిన్ ర్యాప్ అంటారు. ఇది దొరికితే సన్నగా, ఇది 500 ఫీట్ 1 కిలో ఉంటుంది. ఎందుకంటే సన్నగా ఉన్నది తొలతిగా, అండ్ ఇది ఎండకు వానకు అన్నిటికీ ఉంటుంది. దీంతో మంచిగా వాడితే ఎవరికి నష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ చేసినాము, చూద్దాము ఎట్లా పనిచేస్తుందో. నాకు తెలుసు ఇంతకు ముందు వాడినాము, మంచిగా పనిచేస్తుంది. ఈ పద్ధతిలో టార్ప్ లైన్ లేకుండా రాళ్ల మీద వేసిన బస్తాలకు, ఇటుకల మీద పెట్టిన బస్తాలకు కూడా ఈ పేపర్ చుడితే సరిపోతుంది. ఈ పద్ధతిలో అసలు టార్ప్ లైన్ అవసరం ఉండదు. బయట మార్కెట్లో ఒక్కో టార్ప్ లైన్ ధర క్వాలిటీని బట్టి సుమారు 8000 వరకు ఉంటుంది. కానీ ఈ పద్ధతిలో కింద వేసిన టార్ప్ లైన్ 2000 రూపాయలు మాత్రమే. ప్లాస్టిక్ కవర్కు 500 రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో 100 క్వింటాళ్ల ధాన్యాన్ని కాపాడుకోవచ్చు. 2-3 వారాల నుంచి 2-3 నెలల వరకు ఇందులోనే ధాన్యాన్ని ఉంచవచ్చు. ఇక ఎలకలు ధాన్యం కొట్టకుండా కింద ఒక రేక్ షీట్ వేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ కవర్ హైదరాబాద్లో దొరుకుతుంది. ప్యాకింగ్ ఇండస్ట్రీ మెటీరియల్ అమ్మే దగ్గర కేజీ 120 రూపాయలు మాత్రమే. 400 రూపాయలకు 500 చదరపు అడుగుల ర్యాప్ వస్తుంది. ఇది ప్రస్తుతం అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 100 క్వింటాళ్ల పంట నిల్వకు కేవలం 500 రూపాయల ప్లాస్టిక్ కవర్ అవసరమవుతుంది. కరోనా కష్టకాలంలో ఈ అద్భుతమైన ఐడియా రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.